స్కూటర్ను ప్రారంభించారు. ఎస్పీ పర్యావరణాన్ని కాపాడేందుకు, కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రికల్తో నడిపే జిల్లా ఎస్పీ నయీం ఆర్మీ ప్రారంభించారు. స్కూటర్ను కూడా నడపడం విశేషం. పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ స్కూటర్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కానీ లేని వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ భీమారావు, మురళీకృష్ణ, రెడ్డి మురళీ కృష్ణ, ఎస్ఐ విజయబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలా వచ్చింది? ఈ స్కూటర్స్ అంటే ఎలక్ట్రికల్ స్కూటర్స్ వెహికల్స్ ఓపెనింగ్ మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నామయం ఎస్పీ ఐపీఎస్ వారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణం గురించి అటువంటి మంచి కార్యక్రమం అంటే పర్యావరణంపై ఇప్పటికే చాలా వరకు మనకు పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. అటువంటి పొల్యూషన్ లేకుండా చేస్తున్నందుకు మేనేజ్మెంట్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది గ్రేట్ ప్రోగ్రామ్, ఎందుకంటే ఇది హైదరాబాద్ సిటీస్, ఇలా మెయిన్ వైజాగ్ ఇలాంటి సిటీస్లో ఉన్నాయి. మన కాకినాడ స్మార్ట్ సిటీకి కూడా రావడం అభినందన, మేనేజ్మెంట్ వారికి అభినందనలు, మరియు అంతా సక్సెస్ అవ్వాలని ఆశిస్తాను. థ్యాంక్ యూ. మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఎస్డి ఈ స్కూటర్స్, ఎస్డి ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇది పర్యావరణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 120 కిలోమీటర్ల వరకు కూడా తిరుగుతుంది. ఇది 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం. 40,000 కిలోమీటర్ల వరకు కూడా వారంటీ ఉంది. ఒక ఛార్జింగ్ 5 రూపాయలతో 120 కిలోమీటర్లు తిరగచ్చు. ఇప్పుడున్న పెట్రోల్ రేట్లు చూసుకుంటే 3 లీటర్లు పెట్రోల్ పట్టే 5 రూపాయలతో మనకు అయిపోతుంది. 3 లీటర్లకే 9,270 రూపాయలు అవుతుంది. కానీ ఈ వెహికల్ వల్ల కేవలం 5 రూపాయలతో 120 కిలోమీటర్లు తిరగచ్చు. దీనివల్ల పొల్యూషన్ ఉండదు, సౌండ్ ఉండదు, చాలా మంది అందరూ ఆకర్షిస్తున్నారు. ఇది ఇక్కడ హైదరాబాద్లో తయారైంది. ఇది ఐఐటి హైదరాబాద్, ఇప్పటి వరకు బొంబాయి, ఢిల్లీ ఇటువంటి సిటీస్లోనే ఉన్నాయి. దీన్ని మన తూర్పుగోదావరి జిల్లాకి మొదటిసారిగా మేము తీసుకొచ్చాం. మా పార్ట్నర్స్ అందరు కూడా మీ యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అనే షోరూమ్ని కాకినాడ అచ్చింపేట జంక్షన్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. అది మన ఎస్పీ గారి చేతుల మీదుగా ఈరోజు ఉదయం 10:30 ప్రారంభోత్సవం జరిగింది. రానున్న కాలంలో అందరూ కూడా ప్రతి ఊర్లోని, నా చిన్నప్పుడు అంటే మన చిన్నప్పుడు ఇంకా మా నాన్నగారు కానీ తాతగారు కానీ ప్రతి ఇంట్లోని ఒక సైకిల్ ఉండేది. అదేవిధంగా రానున్న 2 సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది కంపల్సరీ ఉంటుంది అనే నమ్మకంతో మా సంస్థను స్థాపించడం జరిగింది. అదేవిధంగా మా సంస్థకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి అంటే అండి, ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ దీని మీద 8 ఇయర్స్ బట్ నుంచి బ్యాటరీస్ మీద R&D చేశారు. ఇప్పటి వరకు లేని బ్యాటరీ, దట్ ఈజ్ లిథియం అయాన్ బ్యాటరీ, ఆ బ్యాటరీ యూజ్ చేసి స్కూటర్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఒకసారి జిల్లావాసులందరూ కూడా మా షోరూమ్కి వచ్చేసి ఒకసారి మీరు ఆ వెహికల్ని టెస్ట్ చేసి వెళ్లాల్సిందిగా మా ఎస్డిఈ స్కూటర్స్ తరపున ఆహ్వానించడం జరుగుతుంది.